ఢిల్లీ లికర్ స్కామ్ లో ఈడీ సీబీఐ దూకుడు పెంచింది. వరుస అరెస్టులు నోటీసులతో హీట్ పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు మరోవైపు ఆడిటర్ బుచ్చిబాబును ప్రశ్నిస్తున్నాయి. లికర్ స్కామ్ లో తాజాగా సీఎం కేజ్రీవాల్ పీఏకు నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విజయనాయర్ తో కలిసి లికర్ స్కామ్ లో కేజ్రీవాల్ పీఏ కీలక పాత్ర పోషించారని చెబుతోంది ఈడీ. ఢిల్లీ లికర్ స్కామ్ లో ఈడీ సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించాయి. మరోవైపు ఆడిటర్ బుచ్చిబాబును కూడా ప్రశ్నిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అలాగే కేజ్రీవాల్ పీఏకి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది, రేపు విచారించనున్నట్లు తెలుస్తోంది. సో అతన్ని ఇంకెవరితోనైనా కలిపి విచారిస్తారా, లేకపోతే విచారణ ఎలా జరగనుంది? డీటెయిల్స్ ఏంటి రాజు? ఎస్ ఉదయశ్రీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి దర్యాప్తు సంస్థలు మాత్రం దూకుడు విపరీతంగా పెంచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో కొంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళని తీసుకెళ్లి విచారణ జరిపారు. ఆ తర్వాత అందరూ కూడా జ్యుడిషియల్ కస్టడీలో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత కొన్ని రోజులుగా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళు ఇచ్చేటటువంటి నోటీసులు కానీ లేదంటే వాళ్ళు చేసేటటువంటి అరెస్టులు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయడమే కాకుండా పలు కీలక నాయకులకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే గత ఆదివారం రోజునే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ విచారణ జరపాల్సి ఉండే, కానీ ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఆర్థికంగా అంటే బడ్జెట్కు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది, ఈ నెలాఖరులో తాను హాజరవుతానని చెప్పి మనీష్ సిసోడియా సిబిఐకి లేఖ రాశారు. దాంతో రేపటి ఆదివారం రోజున మరోసారి మనీష్ సిసోడియాను సిబిఐ విచారణ జరపబోతుంది. మరోపక్క ఏదైతే సిబిఐ అరెస్ట్ చేసినటువంటి బుచ్చిబాబు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే అతనిని ఈ రోజు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 రోజుల పాటు విచారణ జరపబోతుంది. అంటే ఓవరాల్గా చూస్తుంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, పోటా పోటీగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరినైతే అరెస్ట్ చేసి విచారణ జరిపారో వాళ్ళ ద్వారా పలు కీలక అంశాలను మేము వెలుగులోకి తీసుకొచ్చామనేది కోర్టు ముందు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. ప్రధానంగా సౌత్ గ్రూప్ ఏదైతే 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించింది, అంతేకాదు సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి పలువురితో ఫేస్ టైమ్ అనే యాప్ ద్వారా సీఎం కేజ్రీవాల్ కూడా స్వయంగా మాట్లాడారు అని చెప్పి చార్జ్షీట్లో ఈడీ పేర్కొన్నటువంటి పరిస్థితిని కూడా చూశాము. సో దానికి సంబంధించి పలు అంశాలను మరింత విచారణ జరపాల్సి ఉంది అంటూ అందులో భాగంగానే విజయనాయర్ ఇప్పటికే అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు, అటు మనీష్ సిసోడియాతో పాటు కేజ్రీవాల్ కూడా అతనికి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈడీ స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కూడా చూశాము. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా సీఎం కేజ్రీవాల్ సన్నిహితుడైనటువంటి అంటే ఆయన పీఏకే నోటీసులు ఇవ్వడం అనేది కొంత చర్చాంశనీయంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బుచ్చిబాబును ఈడీ ఏదైతే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో పీఏను అటు బుచ్చిబాబును కలిసి కూడా విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనీ లాండరింగ్, అందులో ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎవరికి చేరాయి ఏంటి అనే దాని మీద మాత్రం ఈడీ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఆధారాల కోసమే సీఎం కేజ్రీవాల్ పీఏకు నోటీసులు ఇచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.